ఇక్కడికి వచ్చారు మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇది ఇది నా నియోజకవర్గం, మన నియోజకవర్గం. ఇంత ప్రేమగా ఉన్న ఈ నియోజకవర్గానికి నేను ఎప్పుడు వదలలేదు. ఇంకా ఓడిపోయిన తర్వాత మొన్న జగదాంబ సెంటర్లో చెప్పాను, జగదాంబ సెంటర్లో చెప్పింది ఓడిపోయిన తర్వాత ఒక ఆసియాన్ తోటి రాజకీయాలకు వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెలియదు. ఇది సరైందా కాదా మనం తీసుకుంటుంది. రాజకీయాలకు వచ్చాం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతోటి, మహాత్మా గాంధీ గారి ఆశయాలతోటి, నేతాజీ స్ఫూర్తితోటూ ఇవన్నీ అర్థం చేసుకుని ఒక ఓటమి తగిలితే అది కూడా జగన్ లాంటి వ్యక్తి గెలిచి నేను ఓడిపోవటం ఇది ఏం సూచిస్తుంది అని నాకు ఒక ప్రశ్న వచ్చింది. దోపిడీ చేస్తాడు ఈ వ్యక్తి అని తెలుసు, మరి ఎందుకు 151 సీట్లు, 22 పార్లమెంటు సభ్యులు, 8 మంది ఎంతో రాజ్యసభ సభ్యులు, ఎందుకు కాలం ఈ వ్యక్తికి ఇంత శక్తినిచ్చి ఉంటుందని అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు నెల తిరగకుండానే భవన నిర్మాణ కార్మికులు వచ్చి మా సమస్య ఎలా ఉందంటే ఇంకొక 3 మంత్స్లో 3 నెలలు తిరగగానే దాదాపు 30 మంది పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు, 29 నుంచి 32 లక్షల భవన నిర్మాణ కార్మికులు జీవితాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి, ఇలాంటి పరిస్థితులు నా దగ్గరికి వస్తే నేను నిలబడతానని చెప్పాను. ఎక్కడ పెట్టుకుందామంటే భవన నిర్మాణ కార్మికులంతా మాకు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఉంటారు, వైజాగ్లో పెడతామంటే ఓడిపోయాం కదా, గాజువాకలో కూడా ఓడిపోయాను కదా, వెళ్తే బాగుంటుందా, ప్రజలు ఆదరిస్తారా, నా అన్నతమ్ములు ఆదరిస్తారా, నా ఆడపడుచులు ఆదరిస్తారా, నా తల్లులు ఆదరిస్తారా, మా పెద్దలు ఆదరిస్తారా? ఎందుకంటే నాకేం తప్పు ఏం చేయలే, ఓడిపోయాను అంతే తెలుసు నాకు. కానీ మన నాయకులందరికీ హుషారు ఉంటుందా లేదా, ఇంత హుషారు కనిపిస్తుందా లేదా అనేది ఎన్నికల సమయంలో ఉన్న ఆలోచన. సార్ అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో దిగ్గానే సార్ ఒక అరగంట వెయిట్ చేద్దామని చెప్పారు. గంట వెయిట్ చేయగానే దేనికి వెయిట్ చేస్తున్నామని, ఇంకా జనం ఎక్కువ మంది జనం కోసం వెయిట్ చేస్తున్నామని నేను చెప్పాను. జనం వస్తారని నేను రాజకీయాల్లోకి రాలా, ఒక సరైన పని చేయడానికి, ఒక అన్యాయం జరిగినప్పుడు నిలబడటానికి రాజకీయాలకు వచ్చాను తప్ప జనం అర్థం చేసుకుంటారు. అక్కడ జంక్షన్ దగ్గర దిగ్గానే ముందుకెళ్దామంటే అసలు జనం లేరు, ఎక్కువ మంది లేరంటే ఎంతమంది ఉంటారన్న, 50 మంది ఉంటారని అడిగాను. 50 మంది కాదు, వెళ్తే 5000 మంది, 5000 మందితో ప్రారంభమయ్యి సభ దగ్గరికి వెళ్ళేటప్పటికి 1 నుంచి 2 లక్షల మంది జనం దారి పొడుగుతూ వచ్చారు. ఆ రోజు నాకు నమ్మకం కలిగింది, ఆశయం ఓడిపోలేదు, జనసేన ఆశయం ఓడిపోలేదు, ప్రజలు అండగా ఉన్నారు. ఒక తప్పు జరిగితే ఒక ఆశయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి అండగా నిలబడుంటారని నాకు నా విశాఖపట్నం అన్నదమ్ములు, పెద్దలు, అక్క చెల్లెళ్ళు, తల్లులు గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజున. ఆ రోజు నేను మర్చిపోలేను, నా ఆఖరి శ్వాస వరకు నా నటనలో ఓనామని ఇక్కడే దిద్దుకున్నాను, ఇదే విశాఖపట్నంలో. నాకు చాలా నిలబడాలి, నా నేలకి నిలబడాలి. ఉత్తరాంధ్ర ఆట పాట కళ సంస్కృతి పొయిట్రీ కవిత్వం ఇవన్నీ ఇక్కడ నాకు నేర్పించింది, పోరాటం ఇక్కడే నేర్పించింది. వీటికి అండగా ఉండడానికి ఇవన్నీ తట్టుకొని ఇక్కడే వచ్చాను, నిలబడున్నాను. 24 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకలు ఎగురుతుంది. రాజువాకి దగ్గరికి రాగానే అందరు నాకు దారి పొడుగుతా ఒకటే వినిపిస్తా ఉన్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్క. ఇది అలాట్ ఐరన్ ఓర్ మైండ్స్, వీ వోంట్ అలౌ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ స్టీల్ సేల్. ఇది దారి పొడుగున ఇదే నినాదం, దారి పొడుగున
వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా చాలా కీలకమైంది ఆంధ్ర రాష్ట్రానికి.